Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మపైన చూపి నీ వారసునిగా చేసినావు, నీ ప్రేమ నేను చాటిదన్, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. కలిసి పాడుదాం. ఎనలేని ప్రేమ మాపైన చూపి నీ వారసునిగా చేసినావు, నీ ప్రేమ నేను చాటిదన్, నా సర్వం నీవేసయ్యా. నీ ప్రేమ నేను చాటిదన్, నా సర్వం నీవేసయ్యా. ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ అందరము కలిసి నీ వారసునిగా, ఎనలేని ప్రేమ నాపైన చూపి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. చెప్తాం. మా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నను నడిపిన ప్రభువా. నీ కృప చేత రక్షించినావు, నీ రుణమునే తీర్చగలనా. నీ కృప చేత రక్షించినావు, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ
చేద్దామందరం. నీ వారసుడిగా స్తోత్రం. ఎనలేని ప్రేమ స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరము చెప్పలకూడదు, దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి లేని మాకు పరమ తండ్రి నీవై, ఒంటరినై ఉన్న మాతో నేనున్నానని అన్నావు. మరొకసారి తండ్రి లేని మాకు పరమ తండ్రి నీవై, ఒంటరినై ఉన్న మాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆజాలినే మరుమగల. అందరము కలిసి పాడాలి, పాడదాం. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆజాలినే మరుమగలనా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసుడిగా. అందరము పాడాలి, అందరము పాడాలి. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసుడిగా. నీ ప్రేమ నేను చాటెదను, నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయ్యా. స్తోత్రం. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయ్యా. మరొకసారి తండ్రి లేని మాకు పరమ తండ్రి నీవై, ఒంటరినై ఉన్న మాతో నేనున్నానని అన్నావు. మరొకసారి తండ్రి లేని మాకు పరమ తండ్రి నీవై, ఒంటరినై ఉన్న మాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆజాలినే మరుమగలనా, కన్నీరు తుడచి నన్నాదరించిన ఆజాలినే మరుమగలనా, ఎనలేని ప్రేమ నాపై చూచెదను. నీ వారసుడిగా పాడదాం. ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసుడిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయ్యా. హల్లెలూయా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయ్యా. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కర్త యేసు, విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం,
శ్రేష్టమైన ప్రతిమి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం అన్నిటాగల విజయం, శ్రేష్టమైన ప్రతిమి అనుగ్రహించును మన యేసు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేనాథుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేనాథుడు. ప్రాణం నా సర్వం, నా ప్రాణం నా సర్వం, ఏసయ్యే 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 నా ఏసయ్యే. రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన, ఏసయ్యకే ఈ ఆరాధన ఆరాధన. చెప్తాం ఆరాధన ఆరాధన, ఏసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో దేవదేవుని స్తుతించి ఆయన కీర్తించే చక్కని భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం సేవిస్తున్న దేవుని గొప్పతనాన్ని గురించి, మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన నమ్ముకున్న మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయగలిగిన వాడు, కొద్ది నిమిషాలు మనం ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆయన చేయగలిగిన కార్యాలను గురించి మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం సేవిస్తున్న దేవుడు, మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, అంటే మన దేవుడు సర్వజ్ఞాని, ఆమ్నిషియంట్. ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి గురించి తెలుసు. మనందరి గుండె లోతుల్లో ఉన్న వేదన ఏంటో తెలుసు ఆయనకి. ఒక మాట చెప్పనా, ఓ చోట అంటాడు ఆయన మత్తయి సువార్త 10:30, మీ తల వెంట్రుకలన్నీ నా లెక్కల్లో ఉన్నాయంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేల రాలదు అన్నాడు. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఒక్కరికి తెలుసా? ప్రపంచ శాస్త్రవేత్తల్లో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకి తెలియదు. పోనీ ఎన్ని వెంట్రుకలు రోజు రాలిపోతున్నాయో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ మన దేవునికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు, వాటిల్లో రోజుకి ఎన్ని రాలిపోతున్నాయో కూడా. ఆయన ఓకే అంటేనే రాలేదన్నమాట ఒక వెంట్రుక. అంటే తల వెంట్రుకలు కూడా లెక్కిస్తున్నవాడు. ఆకాశంలో నక్షత్రాలు కూడా ఆయనకి తెలుసు అంట, వాటి పేర్లు కూడా తెలుసు అంట ఆయన. ఒకసారి 147 కీర్తనలో మనం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి 147 కీర్తన 4-5 వచనాలు. ఓకే, కీర్తనల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మన ప్రభు గొప్పవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. అన్నీ తెలుసు ఆయనకి. ఎంత తెలుసు అంటే నక్షత్రాల సంఖ్య కూడా ఆయనకు తెలుసు అంట, నియమించారంట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ప్రపంచ శాస్త్రవేత్తలు ఒక్కడికి తెలియదు. నక్షత్రాలు ఎన్నున్నాయో తెలిసినవాడు ఆయన, వాటి అన్నిటికీ పేర్లు పెట్టాడంట. మీకు నిజం చెప్పిన ఇక్కడ కూర్చున్న మీలో దాదాపు సగం మంది పేర్లు నాకు తెలియదు, సగం మంది పేర్లు తెలియదు. ఎప్పుడైనా మీలో మా గురించి ప్రార్థన చేయండి, మా పేరేంటి ఒకసారి చెప్పండి, నేను పేరు రాసుకుంటాం. ఇది రోజు మీరు మీ ముఖముఖాలు చూసుకుంటున్నాం, కానీ మీ పేరేంటో మాకు తెలియదు చాలాసార్లు. పేరు తెలియదని కొంచెం అది మీ పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఏమంటారు, పెట్ట తుర్రు అంటే తట్ట చంగన వేసుకుని వెళ్ళిపోయాను అన్న టైపులో అనమాట. ఆమెను అంటే తుప్పాకి మీ దెబ్బ తిరగరు ఇక్కడ కూర్చున్న చాలామంది. మరి ఎట్ట తెలిసిద్దని మీ పేరు నాకు? పాస్టర్ గారు అంటే రోజు వస్తున్నాం ప్రార్థన కూడా చేయించుకుంటున్నాం కదా, ఎప్పుడన్నా ప్రశాంతంగా ఒక నిమిషం నుంచొని అయ్యా నా పేరు పలానా అండి, మా ఆయన పేరు పేరు పలానా అండి, మా పిల్లలు ఇలాగండి, పలానోడు ఇంత చదువుతున్నాడు, పలానోడు ఎంత చదువుతున్నాడు అండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదండి, మా పరిస్థితి ఇదండి అని మీరు చెప్తే, అలా ఒకటి పసాలు చెప్తే ఏమైనా కొంచెం గుర్తుంటుంది, ఎందుకంటే మతి మరిపోవడం కాబట్టి. కానీ మన ఏసైకు నక్షత్రాల సంఖ్య తెలిసిన వాడు, నక్షత్రాల పేర్లు గుర్తుపెట్టుకున్నవాడు, ఇక్కడ ఉన్న అందరి గురించి ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. 139 కీర్తనలో 14 వచనంలో ఆయన ఏమంటాడు ఒక్కసారి చూద్దాం. చూడండి, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పదయ్యా. వాటిని లెక్కించేదను అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నిజంగా దేవుడు మన పట్ల చేసిన మహోపకారాలు గొప్పవి, ఇసుక కంటే ఎక్కువగా ఆ వాటి సంఖ్య ఉంది. అన్ని కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించాడు. పిండంగా ఏమని, మీరు పుట్టిన తర్వాత మీ బిడ్డకు తెలుసు, కానీ మీరు పిండంగా ఉండగానే మనల్ని ఎరిగిన దేవుడు. నియమింపబడిన దినాల్లో ఒక్కటి కూడా మనకి కాక మునిపే మన దినాలన్నీ ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, మనల్ని దేవుడు కలగజేసిన విధం చూస్తే భయం ఆశ్చర్యం పడుతుందంట. దేవుడు నిజంగా మనల్ని అందరినీ కలగజేసిన విధం ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. అసలు తల్లి గర్భంలో ఎవరికి తెలుసండి అసలు దేవుడు విచిత్రంగా మనల్ని కలగజేస్తున్న విధానం, ఎంత విచిత్రంగా దేవుడు మనల్ని కలగజేస్తున్నాడండి. అసలు మన పిండం లోన అసలు ఆ తల్లి పురుషుల స్త్రీ పురుషుల కలయికలో ఆ తల్లి ఆ గర్భాశయంలోనికి ఒక్క చిన్న స్పెర్మ్ ప్రవేశిస్తే అది ఒక్కటిగా లోనకు ప్రవేశించింది. కానీ ఇక ప్రవేశించిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత అది అక్కడ ఫలదీకరణ జరుగుతుందండి. ఫలదీకరణ అంటే ఒక్క కణమల్లా రెండు అవుతాయి, రెండల్లా ఏమండి స్పీడ్గా జరిగిపోతుంది ప్రొడక్షన్, రిప్రొడక్షన్. ఇది రెండల్లా నాలుగు ఐదు, నాలుగల్లా ఎనిమిది ఐదు, ఎనిమిదల్లా పదహారు ఐదు, పదహారల్లా 32 ఐదు, 32 అల్లా 64 ఐదు, ఇలాగ అసలు చూడండి ర్యాపిడ్గా వదలండి, అలా రిపీటెడ్గా మరి రిప్రొడక్షన్ జరుగుతూ 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 ఎంతవరకు జరిగిద్దంటే కొన్ని కోట్ల కోట్ల కణాలు ఏర్పడతాయండి గర్భాశయంలో. ఇప్పుడు ఇన్ని కోట్ల కణాలు అయిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే, తండ్రి తల్లి డిసైడ్ చేసుకున్నాయి, మీరంతా ఎముకలు అవ్వండి, మీరంతా నరాలు అవ్వండి, మీరంతా కండ్రం అవ్వండి, మీరంతా చర్మం అవ్వండి అని తల్లిదండ్రి ఏమైనా డిసైడ్ చేసుకొని, ఏయ్ మీరు మా తరఫున వచ్చిన వాళ్ళే కదా, మాకు సంబంధించిన వాళ్ళు కదా, తల్లిదండ్రులు ఏమైనా డిసైడ్ చేస్తున్నారా, ఇప్పుడు డాక్టర్ ఏమైనా ఇంజక్షన్ చేసి డిసైడ్ చేస్తున్నాడా అంటే, తల్లి గర్భంలో మనం ఉండగానే ఆ కోట్ల కణాలను విభజన చేస్తున్నాడండి. ఎలా విభజన అంటే కొన్ని కణాలేమో కండరంగా మారుతున్నాయి, కొన్ని కరారేమో ఎముకలుగా మారుతున్నాయి, కొన్ని కణాలేమో నరాలుగా మారుతున్నాయి, కొన్ని కరారేమో పంటిగా మారుతున్నాయి, కొన్ని కణాలు గోర్లుగా మారుతున్నాయి, కొన్ని కణాలు చర్మంగా మారుతున్నాయి, కొన్ని కణాలు మన లోపల రక్తంగా మారుతాయి. అసలు ఈ కణాలకు ఈ విభజన ఎవరు పెట్టారండి అసలు అంటే, లోన ఒక్కటే కణం, ఆ ఒక్క కణానికి ఏ లక్షణం ఉందో, కోట్ల కణాలకు అదే లక్షణం ఉంది, కానీ లోన విచిత్రంగా దేవుడు మనల్ని కలగజేశాడే, వండర్ఫుల్ అండి. అదే అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధం చూస్తే భయం వేస్తుందయ్యా, అవురా అని ఆశ్చర్యం కలుగుతుందయ్యా. ఎంత జ్ఞానవయ్యా, నువ్వు నిజంగా ఆమ్నిషి అంట, నువ్వు నిజంగా సర్వ జ్ఞానవయ్యా, నీకు అన్నీ తెలుసు. ఇంకొక విచిత్రమైన మాట ఒకటి చెప్పనా, మీ అందరికీ తెలుసు మరి ఆధార్ కార్డు మీరు పెట్టినప్పుడు మీరు అలా జస్ట్ తమ్ ఇంప్రెషన్ పెడితే, లేకపోతే మీ వేలల్లో ఏ వేలు పెట్టినా సరే, ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రస్తుతానికి ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల మందిలో ఒక్కడి ఫింగర్ ప్రింట్ ఇంకొకటి ఉండదు, ఒకటి వేలు ముద్రకి ఇంకొకటి వేలు ముద్రకి అసలు పొసకదు, కుదరదు అసలు. అయితే ఇది మాత్రమే కాదు, భూమి పుట్టినది మొదలుకొని అంటే మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది భూమి మీద పుట్టి చచ్చిపోయారో వాళ్ళందరూ వేలు ముద్రలు వేరువేరుగా దేవుడు క్రియేట్ చేశాడండి. వేరువేరుగా అందరు వేలు ముద్రలు వేరండి. అసలు ఎంత ఆశ్చర్యం అండి, అసలు అది ఎంత ఆశ్చర్యం. ఇంకో మాట, మన కన్నులు కూడా మనలాంటి కన్ను ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు మనలాంటి కన్ను ఇంకెవడికి లేదు. ఆశ్చర్యంగా ఉంది కదండి, మనలాంటి కన్ను ఎవడికి లేదు ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు. చూస్తానికి అందరూ ఒకటే రీతిగా ఉన్నాం, ఒకటే కన్నుల్లాగా, ఒకటే గోరులాగా, ఒకటే మన వేలు ముద్రలాగా ఉంది. కానీ మన వేలు ముద్రలకు ఇంకోటి వేలు ముద్రకి సంబంధం లేదు, మన కళ్ళకు ఇంకోటి కళ్ళకి సంబంధం. ఇంకొక విషయం తెలుసా, పోలీసులు కుక్కలు ఎందుకు తీసుకొస్తారనుకుంటున్నారు ఎవరైనా దొంగడు పట్టుకోవాలంటే, వాడక్కడ వాడు నడిచి వాడు చేసిన సమయంలో వాడి చెమట పడిద్ది అక్కడ. ఆ చెమట వాసన లాంటి వాసన ఆదాం దగ్గర నుండి నీ చెమట వరకు ఒకటి చెమట వాసనకి ఇంకొకటి చెమట వాసనకి తేడా ఉంది. ఆశ్చర్యంగా లేదు, నిజంగా మన చెమట వాసన ఇంక ఎవరికి ఉండదండి, నా ఒక్కడికే ఉంది నా చెమట వాసన. నిజమండి, ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఒకళ్ళ చెమటకి ఇంకొకళ్ళ చెమటకి ఆ స్మెల్కే తేడా ఉంది. అందుకే ఆ కుక్కలకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ కుక్కలను తీసుకుని వచ్చి వాడి ద్వారా చూడండి, అది వెళ్ళిపోయి మళ్ళీ ఆ వాసన ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పసిగట్టి పట్టేసుకుంటుందండి అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు దేవుడు ఎంత విచిత్రంగా మనల్ని తయారు చేశాడు. మీరు ఒకసారి ఊహించండి, అసలు దేవుడు మనల్ని కలగజేసిన విచిత్రమైన విధానం అసలు ఆశ్చర్యం కలుగుతుంది కదండి. అందుకే ఆయన అనంత జ్ఞాని అన్నారు, అందుకే ఆయన సర్వజ్ఞాని అన్నారు. అందుకే హల్లెలూయా, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, ఆయన సర్వజ్ఞాని, ఆయన జ్ఞానానికి పరిమితి లేదండి, అంత జ్ఞానవంతుడు ఆయన. ఒక మాట చెప్పనా, మీకు చాలాసార్లు నేను గుర్తు చేశాను, చెట్టు కింద నుంచొని ఇద్దరు మాట్లాడుకున్నారు,
ఎవరి గురించి అంటే ఏసై గురించి. అరే నేను మెస్సేని కనుగొన్నాను తెలుసా నీకు అన్నాడు ఫిలిప్ అనేవాడు నతనయేలుతో. నతనయేలు అన్నాడు అరే ఎక్కడ రా అన్నాడు. అరే నజరేతులో రా అన్నాడు. అప్పుడు అంటాడు అరే నజరేత్ చరిత్ర నాకు తెలియదు అంటారు. అందరు దొంగలు దుర్మార్గులు అట్లాంటి పాపిస్టులు పుట్టిన ఆ ప్రాంతంలో అక్కడి నుండి ఒక పుణ్యాత్ముడు అందులోకి ప్రపంచం ఎదురు చూస్తున్న మెస్సై వచ్చాడు. నమస్కారం ఎవరికని చెప్పారా కాలిఫోర్నియాలో పెట్టుకున్నవాడికి అని చెప్పాడండి. అరే నేను చెప్పేది వాస్తవం కాదు నువ్వు వచ్చి చూడు లేదంటే అక్కడే నన్ను కొట్టేయి నేను తిరిగి ఏం మాట్లాడను అన్నాడు. సరే చూద్దాం పద అనుకుంటూ ఊపుకుంటూ వచ్చాడు ఏసే ముందుకి. పరిచయం చేయబోతున్నాడు. అరే అయ్యా ఈయన పేరు అయ్యా నతనయేలు పరిచయం చేయబోతున్నాడు. ఏసే చెప్పాడు ఈయన పేరు నతనయేలు ఇతను ఇజ్రాయేలీయుడు ఇతనిలో ఏ దోషం లేదు చాలా మంచివాడు ఇతను. అయ్యా నా పేరు నా గుణం నా సంగతి నా గోత్రం ఏడు చెట్టు మొత్తం చెప్పేస్తాను నీకు ఎలా తెలుసాయా. అప్పుడు ఆయన ఏమన్నా చెప్పనా నువ్వు అంజూరం చెట్టు కింద ఉండి నీతో డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుతున్నావే నజరేతులో మంచిది ఇతను రాగలదని డిస్కషన్ పెట్టావే అప్పుడే నేను చూశాను అన్నాడు. గుండె చల్లంది ఏసయ్యో నువ్వు సామాన్యుడు కాదా ఆయన పాదాలమే పడ్డాడు ఇది చెబితే నేను వీళ్ళు ఆశ్చర్యపోతున్నావు కదా నువ్వు నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆకాశం తెరవబట్టం మనిషి కుమారునికి పైగా దేవదూతలు ఎక్కడం దిగటం నువ్వు చూస్తావు కనులారా గొప్ప కార్యాలు చూస్తావు. అబ్బాబ్బా ఒక్కసారి మనం ఆలోచిస్తే మన దేవుడు చెట్టు కింద నుంచొని డిస్కషన్ చేస్తున్న వాళ్ళ డిస్కషన్ కూడా గమనిస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు చెట్టు గుబురులో దాక్కున్న జక్కయ్యను కూడా ఇరిగిన వాడు చెట్టు కిందకి వెళ్ళి జక్కయ్య కిందకి దిగిరా నేను ఇంటికి రావాల్సి ఉంది. అమ్మో చెట్టు గుబురులో దాక్కున్న జక్కయ్య ఆయనకి చెట్టు కింద నిలబడి డిస్కషన్ పెట్టిన నతనయేలు ఆయనకి సముద్ర గర్భములో చేప కడుపులో షకేలు ఉందన్న సంగతి ఆయన గేలం వేస్తే ఆ చేపే ముందొచ్చి ఆ సముద్రంలో పడిద్ది అన్న సంగతి కూడా అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు. ఒక్కసారి హెబ్రులకు రాసిన పత్రికలో ఒక మాట మీకు నేను చూపించాలండి. హెబ్రులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రులకు రాసిన పత్రిక దయచేసి అందరూ తీయండి 4వ అధ్యాయము హెబ్రులకు రాసిన పత్రిక 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉందంటండి. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగు లేకుండా తేటగా కనబడుతుందంట. కొట్టాలి చప్పట్లో. ఆయనకు కనబడని సృష్టమేది లేదో అంతా తేటగా కనిపిస్తుంది అంతా తేటగా కనిపిస్తుంది. ఇంకొకసారి మనం ఇలా పరిశీలిస్తే ఎన్నో సంగతులు మీకు నేను చెప్పగలను. అయితే మన దేవుడు అనంత జ్ఞాని సర్వజ్ఞాని గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అన్నిటిని ఎరిగినవాడు. ఇదే సమయంలో మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఇన్నిటిని ఎరిగినవాడు నక్షత్రాల సంఖ్య ఎరిగినవాడు వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు తల వెంట్రుకలు ఎరిగినవాడు చెట్టు గుబ్బురుల్లో కూర్చున్న జక్కయ్యను ఎరిగినవాడు చెట్టు కింద నిలిచిన నతనయేలును ఎరిగినవాడు సముద్ర గర్భంలో దాగి ఉన్న చేప కడుపులు ఉన్న షకేలును ఎరిగినవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి గుండెల్లో ఉన్న వేదన కూడా ఆయనకి బహాటంగా తెలుసండి. ఏ వేదనతో మీరు వచ్చి కూర్చున్నారో ఏ సమస్య మిమ్మల్ని గుండెలు పిండేస్తుందో ఏ విధమైన దుఃఖం మీ గుండెలను నలిపేస్తుందో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఏ విధమైన కుటుంబ సమస్యలు కృంగతీస్తున్నాయో ఆ వేదనతో ఈ స్థలానికి వచ్చి కూర్చొని దిక్కు లేక నువ్వే దిక్కయ్యా అని ప్రార్థిస్తున్న మిమ్మల్ని కూడా ఎరుగును ఆయన. హల్లెలూయ మిమ్మల్ని ఎరుగును ఖచ్చితంగా మిమ్మల్ని ఎరుగును ఆయన. మీ వైపే చూస్తున్నాడు ప్రియ తల్లి మీ వైపే చూస్తున్నాడు ప్రియ సహోదరుడా. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఆయన అలా స్కాన్ చేశాడు మీ అందరి గుండెల్ని అలా స్కాన్ చేశాడు. ప్రైజ్ అలాడ్. అలా చూడగానే ఆయనకి అన్నీ తెలిసిపోయినాయి అన్నీ తెలిసిపోయినాయి. మేము దేశాన్ని దాటి ఇంకో దేశానికి మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా సూట్ కేసులని బెల్ట్ మీద పెట్టమంటారు. స్కానర్ ఉంటుంది అక్కడ స్కానింగ్ మిషన్. ఆ మిషన్లో నుండి యువతల నుండి అవతలకు వెళ్ళేటప్పుడు ఏమైందో చెప్పనా ఆ సూట్ కేసులో ఏముందో క్లియర్ కట్ మొత్తం తెలిసిపోద్ది. జిప్పు తీయుడు తాళం తీయుడు ఏమీ తీయుడు. యువతల నుండి ఆ బెల్ట్ మీద అవతలకు వెళ్ళేటప్పటికి అసలు దానిలో ఏముందో సరుకులన్నీ కనబడతాయి వాళ్ళకి క్లియర్గా. అరే ఎంత క్లియర్గా. చిన్న డౌట్ వస్తుంది నువ్వేం చేస్తావు ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే రుమాలు పెట్టి దానికి మళ్ళీ గుడ్లు కట్టి దానికి మళ్ళీ గుడ్లు కట్టి ఆయనకి తెలియదు ఏమో అని ఇన్ని గుడ్లు కట్టేటప్పటికి ఒకసారి సూట్ కేసు తీ అంటాడు. నువ్వు ఇన్ని గుడ్లు కట్టావు దీంట్లో ఏదో ఉంది అది కనబడుతుంది అయినా మేము నిర్ధారణ చేసుకోవాలి ఓసారి తీ సూట్ కేసు అంటాడు. ఇలాగే ఇంత తెలివితేటలుంటే మన దేవుడు ఇంకెంత అనంత జ్ఞాన ఆయన. హల్లెలూయ. అందరిని ఎరిగినవాడు అందరి గుండె లోతుల్లో ఉన్న వేదన ఎరిగినవాడు ఖచ్చితంగా మీకు మేలు చేయటానికి ఇక్కడికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి.
ఆయన ఏమంటున్నాడంటే, మన దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఈరోజు ఇక్కడ ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయనకి చెప్పుకొని బాధల నుండి విడుదల పొందుదామని ఆశగా వచ్చిన మీ గుండెల్లోనికి తొంగి చూస్తున్నాడు. మీ హృదయ లోతుల్లో ఉన్న వేదనంతా తొంగి చూస్తున్నాడు. ఇక్కడ నుండి మిమ్మల్ని తెప్పరలా చేసి పంపించబోతున్నాడు ఆయన. ఇక్కడ నుండి మిమ్మల్ని దీవించి పంపబోతున్నాడు. మీ బాధ నివారణ పరిచి పంపబోతున్నాడు. మీ వ్యాధిని తగ్గించి పంపబోతున్నాడు. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగించి పంపబోతున్నాడు. మిమ్మల్ని దీవించి పంపబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నోటితో చెప్తే తప్ప నాకు తెలీదు, మీరు నోటితో చెప్పితే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ తెలీదు. కానీ నోటితో చెప్పకపోయినా మన గురించి ఆయన మన మూలుగులను చూస్తున్నాడు. ఆయన లోపల మీలో మీరు మూలుగుతున్నారు కదా, చెప్పుకుంటే పరుగు పోతేమో. ఎవడున్నాడు మాకు కష్టాలు తెచ్చడానికి, ఎవరున్నారు మా పరిస్థితులు మార్చడానికి? నోరిప్పితే పరుగు పోద్ది, నోరిప్పకపోయినా సరే పరిస్థితి పరుగు పోయే పరిస్థితులు వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అర్థం కాక మీలో మీరు నలిగిపోతున్నారు. ఈ స్థలంలో కొంతమంది కూర్చున్నారు అలాంటి పరిస్థితుల్లో. మన దేవుడు సర్వజ్ఞాని, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మీ పరిస్థితి మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మీ అందరి పరిస్థితి మార్చబోతున్నాడు. అందుకే ఈ స్థలానికి మిమ్మల్ని తెచ్చాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. రెండవ మాట అండి, ఆయన అన్ని ఎరిగిన వాడు మాత్రమే కాదు, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. సర్వశక్తులు ఆయనకు ఉన్నాయి. ఏమన్నా ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంది, మత్తయి సువార్త 28:18 ఏమంటాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారాలు ఇవ్వబడి. ఎక్కడెక్కడ? అటు పరలోకంలో కానీ ఇటు భూమి మీద కానీ ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఏదైనా చేయగలిగినాడు ఆయన. ఆమెన్ చెప్పండి. ఏదైనా చేయగలిగినాడు. ఒకసారి 99 సంవత్సరాల వయసు, అప్పటికి అబ్రహాం గారికి 89 సంవత్సరాల వయసు, శారా గారికి. ఆ సమయంలో అక్కడికి వెళ్ళారు ఏసయ్య. చక్కని విందు చేశాడు ఆయన. ఆ విందు అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ మెదడికి, ఇదే రోజున మళ్ళీ మేము వస్తాం వచ్చే సంవత్సరం, అబ్రహాం పిల్లోడిని ఎత్తుకొని ఆడుకుంటా ఉంటావయ్యా నువ్వు అన్నాడు. ఏంటి అప్పటికి అబ్రహాం గారి వయసు ఇప్పుడు ఎంత? మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆయన వయసు ఎంత అయింది? 100 సెంచరీ కొడతాడు అబ్బాయి గారు. మరి వాళ్ళ ఆవిడ వయసు ఎంత? 89. అంటే వచ్చే ఈ రోజుకి ఆమె వయసు ఎంత ఉంటుంది? 90 ఏళ్ళు ఉంటాయి. అంటే 90 ఏళ్ళప్పుడు చేతిలో పిల్లోడిని ఎత్తుకొని ఆమెని ముసలోడు వీళ్ళిద్దరూ చేతుల్లో ఎత్తుకొని వాళ్ళు ఆనందంగా ఆడుకుంటా ఉంటారంట. ఇది సాధ్యమా? జరిగే పనేనా? ఆ మాట అనేటప్పటికి ముసలాం పక్కన నవ్వింది లోన. ఆయన ప్యాంట్ షర్ట్ వేసాడు కదా, కుర్రాడు అనుకుంటుంది. నేనేం పంజాబ్ డ్రెస్ వేసాను కదా, కుర్రపిల్ల అనుకుంటున్నాడు ఆయన. సరే నేను కుర్రపిల్లలు అనుకుంటున్నారు అక్కడ. ఏమంటే ఆయన ప్యాంట్ షర్ట్ వేసాడు, కుర్రోడు అనుకుంటున్నారు. ఏంటంటే అవుతుంది లాలు వెనక లాలుండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తమ్మ గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు.
యూత్ మీటింగులు ప్రతీ నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన